वो फोन नहीं है, फोन जैसे निकाल रहे बोल के लेवर ने फोन निकाल दिया, फोन पकड़ फिरता है। సర్పంచ్ గారే రెండు వేల చెట్లు తీసేసాడు, ఈటీఎస్ స్కీమ్ కింద పెట్టిన చెట్లు ఆయన తీసేసాడు, మా దాని మీద వేరులకు రాసిస్తా అని చెప్పి అంటే మేము అందరం కూడా అలా ఆయన సర్పంచ్ గారు పొద్దున వచ్చేసారి మరి తప్పు వేరిపోయింది నేను మళ్ళా చెట్లు పెట్టిస్తాను పెట్టేదే లేదు మళ్ళా కరెక్ట్ అనేది దిగేటానికి మళ్ళీ ఇప్పుడు మొన్న వెయ్యి చెట్లు అది తీయడం కూడా ఎట్లా తీస్తున్నాడు సార్ రాత్రి రాత్రి జేసీబీలో పెట్టాలి ఆల్రెడీ పెద్ద బావి सरपंच मन अड़ा तुर्ति ग्राम कदर सरपंच भार्य लक्ष्मी जय गौड़ना जय गौड़ना जय गौड़ना अक्ल की चल की पेदल की अंदर की पेर पेर नमस्कार गौड़न को अन्यायम जरूता मा गौड़न रोड पड़ता मा गौड़न को बतक तेरे कष्ट आलरेडी मेम नष्टा बतक तेरे कष्ट मेमंदर रोज एट देवड़ा एट बतकाली मेमंदर अेवड़क मोक्त
కొందరు మదమెక్కిన నాయకులు వాళ్ళ సొంత లబ్ధి కోసం సొంత పైసల కోసం పైసల మీద ప్యాలాలు ఉన్నటువంటి చూడండి అట్లా ఏర్పోని కోసం ప్యాలాలు ఏర్పోని కోసం వాళ్ళు గీతా కార్మికులకు పుట్ట కొడతా ఉన్నారు గీతా కార్మికుడు కష్టపడి రోజు చెట్లు గీసుకుంటేనే రోజుకొక 200 నుంచి 300 రూపాయలు సంపాదిస్తాడు ఆ 200 300 రూపాయల తోని కుటుంబం పాది అంటే ఒక ఇంట్లో 5 6 మంది బతకాలి మరి అతి కష్టంగా చెట్టు పైన కెక్కి ఒక 30 ఫీట్ల చెట్టు ఎక్కి గీసుకొని ఇంటికి వచ్చి అమ్ముకొని బతుకు దెరువులో ఆల్రెడీ కష్ట దెరువులో ఉన్నారు అని చెప్పేసి మేమందరం ఏడుస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులే కావచ్చు రియల్ ఎస్టేట్లే కావచ్చు కామ సామాన్య జనమే కావచ్చు కావాలని గౌడనల పైన కన్నెర్ర చేసి వాళ్ళు బతుకు దెరువు కష్టమేటట్టుగా చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఇవాళ లక్ష్మీపూర్వకకు గ్రామంలో ఆ గ్రామంలో మొత్తం టోటల్గా ఒక 4,000-5,000 చెట్లు ఉన్నాయి అంతే లాస్ట్ టైమే ఆయన అక్కడ ఒక ఎంపీటీసీ ఆయన గిద్దెశంకర్ ధర్మారం గ్రామం గిద్దెశంకరు లాస్ట్ సంవత్సరమే 500 చెట్లు తీసాడు ఆ రోజే మేమందరం కూడా గౌడనల్లు మందలించడం నేను ఇంకోసారి చెయ్యను నాకు తప్పైపోయింది మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని అందరినీ గౌడనందరినీ జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పిన వ్యక్తి మళ్ళా సంవత్సరానికే మళ్ళా ఇవాళ రాత్రినక కష్టపడ్డ చెట్లు రోజు తీసుకునే చెట్లు దాని మీద ఆధారపడే చెట్లని 1000 చెట్లని రాత్రికి రాత్రి తీసేసి అక్కడ ఉన్న బావిలల్లా బూడికలు తీసి మొత్తం నింపి దానిపైన మట్టి కప్పేశాడు ఇవాళ అయ్యా ఏందయ్యా మేము మరి ఎట్లా బతకాలో నాయన మరి మా చెట్లనే తీసేసినామంటే ఆయన రుబాబుగిరి చూపిస్తున్నాడు మా గౌడనల పైన అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ గౌండ్లోకి ఎవడు లేడు మేము ఏం చేసినా నడుస్తుంది నేను ఏం చేసినా నడుస్తుంది ఊరల్లా పాటి నేను పైసలు సంపాదించుకుంటానే ఉన్నన్ని రోజులు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ అన్న శంకర్ అన్న ఇది నీకు మంచిది కాదు తగదు మేమందరం ఇక్కడి మేము గౌడనల అందరం కూడా జిల్లాబాడి గౌడనల అందరం కూడా నేను హెచ్చరిస్తున్నామన్న ఇది మంచిది కాదు ఇది నువ్వు ఒక ప్రజాప్రతినిధివి ఇవాళ గౌడన్నల ఓట్లతో నువ్వు గెలిచినవు ఇవాళ వాళ్లకు న్యాయం చేయి ఒక పెద్ద మనిషివి నువ్వు ఊరికి పెద్ద మనిషివి నువ్వు ఇవాళ వాళ్ళందరినీ కూడా వాళ్ళని నీ మనసులలో పెట్టుకొని కడుపులో పెట్టుకొని దాచుకొని వాళ్ళకి సహాయపడే ప్రయత్నం చేయి తప్ప వాళ్ళని కష్టాలు చేసి నువ్వు లాభం పొంది పైసలు సంపాదించుకున్నావు అనే మాట మాత్రం మాకు మంచి అనిపిస్తలేదు గిద్దెశంకర్ అన్న ఇవాళ ఈ విషయం పైన మేమందరం కూడా కలెక్టర్ గారిని కలిసినాము కలెక్టర్ గారు కూడా స్పందించారు అలాగే ఇప్పుడు సూపరింటెండెంట్ గారు డిఎస్పీ గారిని కూడా కలుస్తున్నాం మేము మేమందరం కూడా పాప వీళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు వీళ్ళు ఎవరు చెప్పుకోవాలండి ఇప్పుడు ఒక పక్కకు మనకు రాష్ట్రపతి ఏమంటే గవర్నమెంటే చెప్తున్నది చెట్లు పెంచండి అని చెప్పేసి హరితహారం క్రింద ప్రతి గ్రామంలో కొన్ని లక్షల చెట్లు పెంచుకోమని చెప్తున్నది చెట్లు పెంచినందుకు పైసలు ఇస్తున్నది నీరు పోసినందుకు పైసలు ఇస్తున్నది మరి ఇటువంటి ప్రజాప్రతినిధులు కావలసికో అని చెప్పేసి చెట్లు పెట్టాల్సిన ప్రజాప్రతినిధే ఇవాళ చెట్లను తీసేస్తే వీళ్ళు ఎక్కడ బతకాలి ఎట్లా పోవాలి మేము గిద్దెశంకర్ అన్న నేను మళ్ళా మళ్ళీ హెచ్చరిస్తున్నాం దయచేసి అని కూడా వార్నింగ్ ఇస్తున్నాము ఇంకొకసారి పని చేయకండి మీరు ప్రజాప్రతినిధులు ఈరోజు మీరు జరిగిన తప్పిదం ఒప్పుకోండి మీరు ఎక్కడైతే చెట్లు తీసేసిండ్రో ఆ చెట్లను మళ్ళా అక్కడ చెట్లు పెట్టాలి వీళ్ళకు నువ్వు ఎన్ని చెట్లు తీసినావో ఆ చెట్లకంతా కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇవాళ వాళ్ళకు రోడ్డు మీదకి వచ్చారు తినే తిండి లేకున్నంత బతుకు దెరువు లేనంత పరిస్థితులకు వీళ్ళందరూ వచ్చి రోడ్ల మీద ఉన్నారు దయచేసి అర్థం చేసుకో ఇవాళ ఉన్నోళ్ళు నువ్వు ఇంట్లో దాచుకున్నావు కానీ వీళ్ళు లేనోళ్ళు వీళ్ళందరూ గౌండ్ వాళ్ళు రోడ్డు మీద ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ న్యాయం కావాలని చెప్పి ఇలా వాళ్ళ కలెక్టర్ల చుట్టూ సూపరింటెండెంట్ చుట్టూ డిఎస్పీ చుట్టూ తిరుగుతున్నాం దయచేసి ఇది నువ్వు అర్థం చేసుకో ఖచ్చితంగా మీరు మారుతారని చెప్పేసి నేను అనుకుంటూ మా గౌండ్ల జాగాలలో చెట్లు పెట్టండి వాళ్ళకి ఎంత నష్టపరిహారం వాళ్ళు కోరుకుంటారో ఆ నష్టపరిహారం మీరు ఇప్పించాల్సిందిగా మా గౌడన్నల జగిత్యాల జిల్లా బాడీ నుంచి వెళ్ళి జగిత్యాల గౌడ్స్ అందరి తరఫు నుంచి వెళ్ళి మిమ్మల్ని హెచ్చరిస్తూ విన్నమించుకుంటున్నాము దయచేసి మా మాటను మన్నించు ఇంకొకసారి ఎవరన్నా కానీ దయచేసి ఈ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా దయచేసి గౌడన్నల పైన కన్నీర్ర చేయకండి వాళ్ళ బతుకులే కష్టంగా ఉన్నాయి వాళ్ళ బతుకు తెరువ ఇబ్బందికరంగా ఉన్నది మనము ఈ బతుకు తెరువు ఇబ్బందులు ఉన్న గౌడ్లని ఖచ్చితంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళని చెట్లు నరికే ప్రయత్నం చేయకండి ఎవరన్నా చెట్లు తీయాలనుకుంటే దయచేసి ఉన్నది రూల్ ఉన్నది రూల్ పొజిషన్ ఉన్నది ఆ రూల్ పొజిషన్ ప్రకారం ఉండి ఫస్ట్ ఆ పెద్ద గౌడ్ని కలవండి మేము ఇట్లా గౌడన మేము తీయాలనుకుంటున్నాం చెట్లు మరి మీకు ఇంత కాంపెన్సేషన్ ఇద్దామన్నా మరి మీరు ఏమంటారన్నా అని అడిగి వాళ్ళని పూసబెట్టి మర్యాదపూర్వకంగా అడిగి తీసేయండి అంతే తప్ప ఎవడిష్టానుసారంగా వాడు ఓడడం అనుకున్నది అనుకున్నట్టుగా రాత్రి చెట్లు తీసేయడం మీ అందరికీ తెలుసు ఒక లా ఉన్నది ఒక మేము తయారు చేసిన గౌడన్నలు తయారు చేసిన లా కాదు ఇది గవర్నమెంట్ తయారు చేసిన లా ఇది ఆబ్కారీ లా ఉన్నది సెక్షన్ 27 1968 ఆబ్కారీ శాఖ వాళ్ళు ఇష్యూ చేసిన లా ఉన్నది దాని ద్వారా ఏంటంటే ఎవడైనా
చెట్టు తీసేస్తే ఖచ్చితంగా 5 సంవత్సరాల జైలు శిక్ష నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్నది వాళ్ళపైన మరి మీకు అన్ని తెలిసి కూడా మీరు కావాలని మా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు దయచేసి ఇది మానుకోండి దయచేసి మానుకోండి ఖచ్చితంగా మా గౌడనలకు సహకరించండి మేమందరం కూడా మీ ప్రతిదాంట్లో మేము ఉంటాము మా గౌడనలు బతికేటట్టు చేయండి మేము వీరు అందరం కలిసి మంచిగా బతికే ఆస్కారంగా మమ్మల్ని అందరికీ కాపాడండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన గౌడనలకు అందరికీ కూడా నేను వినిపించుకుంటున్నాను అమ్మా మీరు భయపడొద్దు మనం కలెక్టర్ని కలిసినాం కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు అక్కడ ఎక్కడైతే చెట్టు పోయినాయో ఆ చెట్ల జాగాలలో కలెక్టర్ గారు కూడా చెట్టు పెట్టిస్తారని మరి మాట ఇచ్చిండ్రు ఆయన పైన యాక్షన్ కూడా తీసుకుంటున్నాడు కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త ఉందాం మళ్ళీ మనం ఒక వారం రోజుల తర్వాత మనకు అయిందా కాలేదా కాకపోతే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పోతాము సూపర్ డిగ్రీ గారి దగ్గరికి పోతాం సంతోషం।